ఇంకొక మాట, తెలంగాణలో బీజేపీ పార్టీ లేదు కాబట్టి మోడీ 6 సార్లు 8 సార్లు పర్యటన, అమిత్ షా, మోడీ, యోగి, నడ్డా ఎన్నిసార్లు వస్తున్నారంటేనే తెలంగాణలో ఏం లేదు కాబట్టి అలా నాయకులు అంతా చక్కర్లు కొడుతున్నారు, మాకు ఉంది కాబట్టి మేము మా పెద్ద నాయకులు రావడం లేదు అనేటువంటిది ఒక మాట. ఉంటే కదా వాళ్ళు ఎక్కడ ఐరన్ లెగ్ గాయ ఇప్పుడు రోహిల్ ఇక్కడ ప్రియాంక సభ ఉండే ఏది చోట పల్ల అంతా చెప్పారు, అది ఐరన్ లెగ్ ఆమె ఐరన్ లెగ్ కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటే అది ఏదో డైనమాలా పడ్డది. రాహుల్ గాంధీ ఎక్కడ పోతే అక్కడ ఓడిపోతారని ఉంది. ఇక పెద్ద నాయకులు ఎవరు ఉన్నారు అక్కడ? రాయబారీలోకి వెళ్ళండి ఇప్పుడు, ఎవరు వయనాడు నుంచి రాయబారీలో కూడా ఇప్పుడు నామినేషన్ ఇచ్చండి ఇవాళ ఇవాళ రాహుల్ గారు అక్కడ పోతుండు కదా, వయనాడులో కూడా పోతాడా? వయనాడులో పోతుండు కదా. ఓకే, ఎందుకు మరి రాయబారీలో వేసాడు? రాయబారీలో అందరు స్థానికులు అది నువ్వు ఎందుకు వచ్చినావు రా ఇక్కడికి అని అంటున్నావు ముస్లింలు. ఓకే, వయనాడులో వయనాడులో అందుకొరకే ఆ భయానికి మళ్ళీ రాయబారి వయనాడు కూడా సేఫ్ సీట్ కాదా రాహుల్ గాంధీకి? భారతదేశంలో ఏది సేఫ్ సీట్ కాదు. ఇంకోటి ముస్లింల గురించి మీ ద్వారా మా ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తా, మీది భారతీయ డిఎన్ఏ, భారతీయ డిఎన్ఏ. హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఈసాయి కానీ సిక్కులు కానీ మనందరం ఇండియన్స్. సో మన ఇండియన్ ఫస్ట్, తర్వాత మతాలు, ఆ తర్వాత కులాలు. అందువరకు బూర నర్సయ్య గౌడ్కి ఎంత రైట్ ఉందో మా అక్బరుద్దీన్కు అంతే రైట్ ఉంటుంది, మా వసదీన్ బాయ్కి అంతే రైట్ ఉంటుంది. అందువరకు ఇది కేవలం దుష్ప్రచారంతో ఈ యొక్క వర్గాల్ని భయపెట్టి బీజేపీ ఒక విజయాన్ని లక్ష్యాన్ని తక్కువ చేయడానికి చేసే ప్రయత్నమే. ప్రజలు నమ్మొద్దు, ఇంకా 654 సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి.